Non più mio, no, ఐ దర్ మాట్లాడుతుంటే సరిపో. కానీ అస్తమానం ఎందుకు మాట్లాడి జన్మలు కొద్దించుకుంటావు? నువ్వు దేనికైతే వచ్చావో ఆ పని చూసుకోవటం మానేసి, అంటే కావాలి కావాలంటున్నారు కాబట్టి, జన్మం చరితార్థం చేసుకోవాలంటున్నారు కాబట్టి చెప్పవలసి వస్తా. మరి ఏ పని కోసం వచ్చావో ఆ పని చూస్తావు. నేను యథార్థంగా ఉంటాను అని అలా ఆ పని కోసం వచ్చాను. మరి ఆ పని చేసుకోకపోతే ఏమవుతాం? ఇంద్రియాలని దాని ఇష్టం వచ్చినట్టు వదలకుండా మనం చేసుకోవాలా లేదా? దుష్ట శిక్షణ శిక్ష రక్షణార్థం అవతారాలు పుట్టినాయి రైటింగ్ మనందరి కోసం. అవతారాలుగా ఆ బ్రహ్మే వచ్చే. మరి మనం చేస్తుంటే మనకు తప్పుతుంది, కానీ ఇంటం వరకునే కదా, చరిత్రలు చదవటం వరకునే కదా, పుస్తకాలు చదవటం వరకునే కదా, పెద్దల దగ్గరికి ఎన్నో చోట్ల తిరిగి అన్నీ విన్నాం. కానీ స్థిరత్వం ఎప్పుడొచ్చింది? నీ గురించి నువ్వు చూసుకున్నప్పుడు వచ్చింది, నీలో ఉన్న అనంతత్వం నువ్వు తెలుసుకున్నప్పుడే వచ్చింది. అంతవరకు ఇంటి వరకునే సరి వినాలి, పుస్తకాలు చదవాలి, వినాలి, మహాత్ములు దర్శనాలు చేసుకోవాలి. అంటే అంతో ఇంతో ఉంటుంది ఫలితం. అంతో ఇంతో ఏంటి, ఎల్లవేళ్ళ ఉండాలి. ఎప్పుడు నీతో నువ్వు ఉన్నప్పుడే ఆనందో బ్రహ్మగా ఉండాలి. ఎన్నో రకాలుగా చూస్తారు, ఒకళ్ళు దేవి అంటారు, ఒకళ్ళు కృష్ణుడు అంటారు, ఒకడు రాముడు అంటారు, ఒకడు వెంకటేశ్వర స్వామి అంటారు. ఆ చరిత్రలన్నీ ఇంటి వరకునే. మరి ఏ నామం నువ్వు అంటావు? అది కొంతవరకు మనకి తెలుసుకునే వరకు అట్లా వస్తుంది, తెలుసుకునే వరకు ఉంది. తెలుసుకున్నాక నీతో నువ్వు ప్రయాణం చేయాలి. అవన్నీ అవసరాలు, అవసరం తీరాక ఎలా ఉంటుంది? అట్లా ఎలాగైతే అవి ఇప్పుడు అవసరం మనకి. ఎవ్వరూ మాట్లాడకుండా శాస్త్రాలు చదివించి చెప్తాను రాగానే. ఎందువలన? మాట్లాడితే రోజున వచ్చేస్తున్నాను. శాస్త్రం అయితే ఆ తమోగుణం వదిలి ఆ యొక్క అనంతత్వంతో అలాగ ఉండటం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు చదువుతారు, రాని వాళ్ళు అలా హాయిగా ఉంటారు. మనం దేని గురించి సత్సంగం దేని గురించి పెట్టుకున్నాము? మనం బాగుపడటానికి పెట్టుకున్నాం.